सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां। श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं। गुरुधाम इक्कड़ नुंची वीरु गंटेला ब्रह्मश्री रमण गारु भीमली मन शिवानंदमूर्ति गारितो पाटु अनेक सारी अक्कड़ कच्चिकि रावटं जरिगिंदी। तर्वात कूडा अप्पुडप्पुडु तमिळनाडु वच्चिन संदर्भंलो मदुरै इलांटि ऊरिकि वच्चिन संदर्भंलो ప్రజల మధ్యలో ధర్మము భక్తి సేవా కార్యక్రమము విశేషంగా యువత మధ్యలో ప్రచారం చేయాలనే ఆయనకున్న ఆవేదన నివేదనం దీన్ని అప్పుడప్పుడు ఆయన మన దగ్గర తెలియపరుస్తూ ఉంటారు। ఇప్పుడు విశాఖపట్నం భీమలిలో కూడా వారు వీరి గురుగారు శివానందమూర్తి గారు కట్టిన గుడికి మళ్ళా పునరుద్ధారణ కుంభాభిషేకం చేయవలసిన సందర్భం కూడా ఉన్నది। మహాలక్ష్మి అమ్మవారు అమ్మవారి గుడి అక్కడ మంచిగా ఆశ్రమం అది అక్కడ కట్టారు। అక్కడ కట్టిన ఆశ్రమం యొక్క పెద్ద స్వరూపాన్ని ఇక్కడ గురుధాంలో చూస్తున్నాం। విశాఖపట్నం భీమరిలో కట్టిన ఆశ్రమ యొక్క పెద్ద స్వరూపాన్ని ఇక్కడ చూస్తున్నాము। అంటే అక్కడ కూడా ఒక రాత్రి పూట ఉన్నాం మేము 1988వ సంవత్సరం అక్కడ ఉన్నాము। నేపాల్ యాత్ర వెళ్తూ విశాఖపట్నం శంకర మఠానికి వెళ్ళి అక్కడ ఒక రాత్రి ఉన్నాం భీమలిలో। అప్పుడు మొదటిసారి కంచి నుంచి వ్యాన్లో అప్పుడే వ్యాన్లో వెళ్ళటము 88లోనే ఇప్పుడు అంతవరకు వచ్చిన కొత్తల్లో కొంత నడక ఉంటుంది లేకపోతే ఎప్పుడైనా పల్లకిలో వెళ్తాం అలా ఉంటుంది। అలాగని ఈ రాయలసీమ అన్ని చూసినాం గ్రామం గ్రామం। 83వ సంవత్సరము రాయలసీమలో రేణిగుంట ఆంజనేయపురము కోడూరు రాజంపేట సాకారమర్రి అల్లగడ్డ పుణ్యము నంద్యాలు కుంటిమిట్ట ఓరంపాడు వెంపల్లి వేముల ఇలాంటి గ్రామాలన్నీ చూసినాం అప్పుడు। అంటే కర్నూలు నుంచి కంచి వెళ్ళటానికి 6 మాసాలు పట్టింది గ్రామం గ్రామంగా మన గురుగారు చంద్రశ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు పరమ గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఇద్దరితో కలిసి ఏనుగా ఆవులు దీంతో పాటు పెద్ద పరివారము కర్నూలు నుంచి గ్రామం గ్రామంగా తాడపత్రి తాళప్రదట్టూరు కొండాపురము వేంపల్లి వేముల గారంపల్లి రాయిచుట్టి అన్ని గ్రామం గ్రామంగా చూసుకుని పోయినాం అప్పుడు। అలా ఈ సందర్భం అనేది కర్ణాటకకి వచ్చినాం ఇప్పుడు। కర్ణాటకలో హంపి హాస్పెట్ సాండూర్ బెల్లారి ఈ 4 పట్టణాలు చూసినాము। హంపి అక్కడ విరూపాక్షేశ్వర స్వామి గుడి అపూర్వమైన శిల్పకళ ఎంత పెద్ద గుడో అంత పెద్ద గుడి నదీ తీరంలో మంచి అందమైన గుడి మంచి శిల్పకళ అమ్మవారి సన్నిధిలో చిన్న చోట్లో అంత శిల్పాలు ఈ విరూపాక్షేశ్వర స్వామి గుడిలో మంచి శిల్పకళ వైభవాన్ని అక్కడ చూడవచ్చు। అక్కడ దర్శనం చేసుకున్నాము। అక్కడే కిష్కింధ ఉన్నది ఆంజనేయ స్వామి సంచారం చేసిన చోటు। అంటే ఆంజనేయ స్వామి సంబంధించి అనేక క్షేత్రాల గురించి ఇప్పుడు ప్రచారం జరుగుతున్నది। అక్కడ కిష్కింధ కర్ణాటక దేశంలో
ఆంజనేయ స్వామి సంచారం చేసిన చోటు. అక్కడికి యుగాది నుంచి రామనవమి వరకు అక్కడ ఆ హాస్పిటల్ అనే ఊర్లో ఉండి ఆ విద్యారణ్య స్వామివారు మన హిందూ సనాతన ధర్మానికి ముఖ్యమైన ప్రచారం చేసినారు. ప్రచారం అంటే మాట్లాడటం మాత్రమే కాదు, ఒక ఇద్దరు భక్తులకి ఆయన ఆశీర్వాదం ఇచ్చి మార్గదర్శనం ఇచ్చి బలంని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని వారికి కలిగించి ఒక హిందూ సామ్రాజ్యాన్ని స్థాపితం చేసిన వారు విద్యారణ్య స్వామివారు. ఆ హిందూ సామ్రాజ్యం చేత వేదములు, శాస్త్రములు, ఉపనిషత్తులు, పురాణములు, జ్యోతిషము, ఆయుర్వేదము, సంగీతము, భరతనాట్యము, అనేక హరికథ, మన పురాణాలు, భాగవతం, భారతం, నీతి కథ, అన్నదానము, జాత్రలు, గంగమ్మ జాత్ర ఇలాంటి జాత్రలు, గాలి గోపురాలు ఇలాంటి అనేక అద్భుత కైంకర్యములు సేవలు జరపించడానికి ఒక సామ్రాజ్యం అవసరమైనది. ఆ సామ్రాజ్యాన్ని స్థాపితం చేసిన వారు విద్యారణ్య స్వామివారు. ఆయన యొక్క కృషి అనేది ధర్మరాజ్యం మాత్రం కాదు, ధర్మ సాహిత్యం, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం ఇలాంటి వేదములకి భావార్థం రాసిన వారు. శంకరాచార్యులు, ఆదిగురు శంకరాచార్యులు వేదాంత తత్వానికి భాష్యం రాసినారు. బ్రహ్మసూత్రములు వ్యాస మహర్షి రాసిన బ్రహ్మసూత్రములకి వ్యాఖ్యానం రాసిన వారు శంకరాచార్యుడు. కురుక్షేత్రములో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఈయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకురువత సంజయ అని ఆ యుద్ధరంగం మధ్యములో ఆ అర్జునుడికి పార్థసారథిగా ఉండి ఆయన భగవద్గీతని ఉపదేశం చేసి మనమందరికీ కూడా హిందూ మతం అంటే సనాతన ధర్మం అంటే ఏమి, దాని యొక్క ఉద్దేశ్యం ఏమి, ప్రకారం ఏమి, ఫలితాలేమి, పద్ధతులు ఏమి, దీని గురించి మనకి లలితమైన భాషలో 700 శ్లోకములో అంటే ఉపాసనా సప్తశతి అనేది దుర్గా సప్తశతి, ఉపదేశ సప్తశతి అనేది భగవద్గీత. అలా ఉపాసన మనకు బలం కలగాలి, ధైర్యం కలగాలి, సత్సంతానం కలగాలి, ఐశ్వర్యం కలగాలి, మనలో ఐకమత్యం కలగాలి, దుస్వప్నం రాకూడదు, మంచి భవిష్యత్తు ఉండాలి, ఇలాంటి కోరికల కోసం మనం పారాయణం చేసి హోమం చేసి ఏది నిర్మాణం చేసి దుర్గాలక్ష్మి సరస్వతిని పూజిస్తాము, అది చండీ సప్తశతి. ఒక మనిషి ఎలా ఉండాలి, ఒక ఆడవాళ్ళు ఎలా ఉండాలి, మగవాళ్ళు ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా పరిపాలించాలి, ధర్మం అంటే ఏమి, ధర్మం అంటే సామాన్లు ఇచ్చేది మాత్రం కాదు, రూపాయితో చేసేది మాత్రమే ధర్మం అనేది కాదు. ఒక సందర్భంలో ఇద్దరు గుడి కట్టారు, ఒక మహారాజు పెద్ద గుడి కట్టారు, మంటపాలు, అర్ధమంటపము, మహామంటపము, 108 మంటపము, 1000 మంటపము, ఇంకా గాలి గోపురము, 4 గోపురాలు, పుష్కరిణి, బంగారు కాసుమాల, కంకణాలు, బంగారు వస్త్రము, ఇంకేమేమి ఉందో అంత పెద్దగా కట్టారు. ఆ రోజు ఈ పలానా రోజు కుంభాభిషేకము, ఈ ముహూర్తంలో ఈ పుష్కరాంశములో, ఇక్కడ చెప్తారు కదా పుష్కరాంశములో ఈ కుంభాభిషేకము జరగబోతున్నదని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఇంకొక ఆయన మనస్సులో గుడి కట్టారు, ఆయన పేరు పూసలార్ నాయనార్ అంటారు. 63 నాయన్మార్లు శైవంలో పూసలార్ నాయనార్ అని ఒక ఆయన పూసలార్, ఆయన ఒక గుడి కట్టారు మనస్సులో. ఈ దీనికి తక్కువ లేకుండా ఆయన కల్పన చేస్తూ కట్టారు. ఒకే రోజు కుంభాభిషేకము, ఒకే ముహూర్తము, పరమేశ్వరుడికి ఎక్కడ వెళ్ళాలి, ఈయన మహారాజు కట్టిన గుడికి వెళ్ళాలా, లేదు
సామాన్య భక్తులు మనస్సులో సంకల్పించిన గుడికి వెళ్ళాలా, ప్రతిష్టా కార్యక్రమానికి వెళ్ళాలా అంటే ఈ రాజు యొక్క కళలో భగవంతుడు కనిపించి బాగా కట్యావాన్ని చేశాను, కానీ ఈరోజు నేను రావటం కుదరదు ఇక్కడ, ఆ రోజు నాకు వేరొక కార్యక్రమం ఉంది, ఇలా ఒక భక్తుడు ఎక్కడ అండి ఏమేదన్నారు, ఇలా పలానా మనిషి కట్టాడు అక్కడికి వెళ్ళాలి నేను, వేరు ముహూర్తం పెట్టుకోండి అని చెప్తారు ఆయన. అయ్యేదో మనం ఇది ఇంత చేస్తున్నప్పుడు, కానీ ఎవరు వెతికారు పలానా మనిషి అంటే అక్కడ వెళ్ళాడు రాజు, మనకన్నా ఇంత పెద్ద గొప్ప వ్యక్తి ఎవరో ఏం కడుతున్నారంటే మనం తెలుసుకోవాలి, భగవంతుడే ఇలా చెప్పేస్తున్నారంటే ముఖ్యంగా ఆయన అక్కడికి వెళ్తున్నానంటే అది ఎవరు గొప్ప వ్యక్తి ఎలా కట్టారు అని చూడాలని వెళ్తే ఆ ఫలానా మనిషి కలుసుకున్నప్పుడు ఏం లేదు ఆయన సామాన్య మనిషి, ఏమయ్యా ఏం విశేషం ఏం చేస్తున్నారు ఏమేనే అడిగితే ప్రశ్నిస్తే ఏం లేదండి నేను మనసులో గుడి కట్టుకున్నాను, అలా ఈరోజు కుంభాభిషేకం అని నిశ్చయం చేసుకున్నాను, దాంట్లో ఆ సంకల్పంలో ఉన్నాను, నువ్వే గొప్ప వ్యక్తి భగవంతుడు నీ గుడి కుంభాభిషేకానికి రావాలనుకుంటున్నారు నేను కట్టిన గుడి కంటే, అంటే మన దేశం ధర్మంలో మనస్తత్వం ముఖ్యం, బాహ్యమైన భవన నిర్మాణాలతో పాటు బాహ్యమైన బయట కనిపిస్తున్న స్వరూపానికన్నా మనం అంతరాత్మలో ఏమి అనుకుంటున్నాం, ఏ సంకల్ప శుద్ధి ఉన్నదా చిత్తశుద్ధి ఉన్నదా అనేదే ముఖ్యం, దానికోసరమే బాహ్య ప్రపంచం, అది సులభంగా కలగదు మనస్సులో ఆ సత్సంకల్పం కలగదు, దానికోసరం ఒక భజన, దానికోసరం ఒక కచేరీలు, దానికోసరం ఒక ప్రవచనము, దానికోసరం ఒక ఊరేగింపు, దానికోసరం ఒక జపాలు మంత్ర జపాలు ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ మనస్సులో మనకి భగవంతుడు కనిపించే అవకాశం వస్తుంది. దానికోసరము పర్యావరణం ఎలా ఇక్కడ మంచి ఒక కొండ లాగా ఇక్కడ కైలాసగిరిని చేసి చుట్టూ పచ్చగా ఇవన్నీ పెట్టి కైలాసే కమనీయ రత్న ఖచితే కల్పద్రుమూలే స్థితం కర్పూర స్ఫటికేందు సుందరతను కాత్యాయనీ సేవితం గంగాతుంగ తరంగ రంజిత జటాభారం కృపాసాగరం కంఠాలంకృత శేషభూషణమము మృత్యుంజయం భావయే అంటారు. కైలాసే కమనీయ రత్న ఖచితే, కైలాసగిరి అని వేరు పెట్టారు దీనికి, కైలాసే కమనీయ రత్న ఖచితే అందమైన రత్నాలు దీంట్లో చక్కబడి అంటే దీంట్లో ఉన్నాయి. కల్పద్రుమూలే స్థితం, మంచి చెట్టు కింద ఈ కల్పద్రుమం అనేది ఉంటుంది, కల్పద్రుమూలే స్థితం ఆ భగవంతుడు కల్ప తరు నివాసిగా ఉన్నారు, ఎలా దక్షిణామూర్తి స్వామి వటమూల నివాసిగా ఉన్నారో అలా కల్పవృక్షమూలములో కింద పరమేశ్వరుడు ఉంటారు. కైలాసే కమనీయ రత్న ఖచితే కల్పద్రుమూలే స్థితం, ఆయన తెల్లగా ఉన్నారు. తెల్లగా ఉన్నారంటే ఎలాంటి తలుపు అంటే కర్పూరం తెల్లగా ఉంటుంది, సువాసితం సుగంధంగా ఉంటుంది. కర్పూర స్ఫటికం తెల్లగా ఉంటుంది మీకు తెలుసు. ఇందు చంద్రుడు తెల్లగా ఉంటారు, అలాంటి తెల్లగా అంటే ఆ మూడు తెల్లగా ఉండటంలో కూడా ఏదో విశేషాలు ఉంటుంది అనుకోండి. స్ఫటికం ఒక స్వరూపం అంటే దాంట్లో పచ్చ కానీ ఎర్ర కానీ మనం చూపిస్తే ఆ స్ఫటికం పచ్చగా కనిపిస్తుంది, మరకతంలాగా అదే రక్తంగా కనిపిస్తుంది, అది స్ఫటికం యొక్క విశేషం. బింబ ప్రతిబింబం అనేది ఇందు అది దూరం నుంచి ఉన్న అందరికీ ఆహ్లాదం సంతోషం కలిగిస్తుంది చంద్రుడి యొక్క బింబం. అలా కర్పూరం అనేది సుగంధంతో కలిసిన సువర్ణం, సువర్ణం మంచి రంగు సుగంధం అది. కర్పూర స్ఫటికేందు సుందరతను కాత్యాయని సేవితం అమ్మవారితో కలిసి ఉన్నారాయన. గంగా తుంగ తరంగ రంజిత జటాభారం, పైన ఆకాశ గంగ నుంచి వస్తుంది గంగ, గంగా తుంగ తరంగ రంజిత జటాభారం ఆ అలలు వస్తూ ఉన్నాయి ఆకాశం నుంచి వస్తున్నాయి, అది శివుడి యొక్క జటా మకుటం దగ్గరికి వస్తుంది, అది ఆ తెలుపు
ఆ నలుపు కలిసి అంత అందంగా ఉంటుంది. నివార శోకవత్తన్వీపీతాభాస్వత్యనూపమా అంటారు, స్వర్ణవర్ణంగా అలా వస్తుంది. ఇది వెండిలాగా ఉంటుంది. గంగాతుంగ తరంగ రంజిత చటాభారం కృపాసాగరం, సముద్రంలాగా ఉన్నారు. సముద్రం అంటే ప్రసిద్ధము, లవణ సముద్రం ప్రసిద్ధం, అంటే ఉప్పు సముద్రం ప్రసిద్ధం. కానీ ఈ శివుడు ఏ సముద్రం అంటే కృపాసాగరం, కరుణామయమైన దయా అన్నారు కదా ఇప్పుడు మీతో రమణ గారు చెప్పారే దయా, అలాంటి కృపాసాగరంగా ఉన్నారు ఆ శివుడు. కృపాసాగరం కంఠాలంకృత శేషభూషణం, ఆయన యొక్క కంఠంలో ఆదిశేషుడు ఆభరణ రూపంలో ఉన్నారు. కంఠాలంకృత శేషభూషణము మృత్యుంజయం భావయే అంటారు. అలాంటి కైలాసగిరి అని పేరు బాగుపెట్టి మంచి పర్యావరణంతో హరికేశాయ అంటారు. శివుడికి ఒక పేరు హరితకేశం, అంటే పచ్చగా ఉండటం అనేది. ఈ కైలాసం చుట్టూ ఇట్లా పచ్చగా అన్ని తయారు చేశారు. ఆ శివుడు కైలాసవాసి అయిన శివుడు అంటే కైలాసంలో ఆయన మాత్రం నివాసం చేయలేదు, ఆయన సందర్శనం కోసం అన్ని దేవతలు వస్తారట, అందరూ వస్తారట, సాయంకాలంలో వస్తారు. అంటే వారు వారు ఆ పని అన్ని చూసుకుని ఆయన ఇంద్రాది దేవతలు సాయంతాండవ సంభ్రమాయ జటినే సేయం నతి శంభవే సంధ్యారంభ విజృంభితం శృతిశిర స్థానాంతరాధిష్ఠితం సత్ప్రేమ భ్రమరాభిరామసకృత్ సద్వాసనా శోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అని ఆ కైలాసంలో కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాః తత్ర మోదంతే తన్మే మన శివ సంకల్పమస్తు. ఆ కైలాసంలో ప్రదోష సమయంలో సాయంకాలంలో అందరూ శివ దర్శనం కోసం వస్తున్నారు. అందుకే ప్రదోష సమయంలో సంధ్యా సమయంలో మనం శివ దర్శనం చేసుకుంటే అన్ని దేవతలను సందర్శించిన అవకాశం మనకు ఆ పుణ్యం వస్తుంది. అందుకే ప్రదోష కాలం అనేది చాలా ముఖ్యము. అలాంటి శివుడు ఆ పూసలార్ నాయనార్ చేసిన కుంభాభిషేకానికి విచ్చేసి అనుగ్రహం చేసినారు. అందుకని మనకు మనం చేస్తున్న సామగ్రి ముఖ్యము, వస్తువు ముఖ్యమైన, దాని ద్రవ్యశుద్ధి ముఖ్యమైన, మనశ్శుద్ధి కూడా మనకు ముఖ్యం. పూజలు చేస్తున్నప్పుడు ద్రవ్యశుద్ధి ఉండాలి. బిల్వము, ఇంకేమి మనం ఆకులు ఏ పూలు ఏమి సమర్పణ చేస్తాము అది శుద్ధంగా ఉండాలి. మన శరీరం శుద్ధంగా ఉండాలి. స్నానం చేసి విభూతి ధారణం చేసుకుని చందనం పెట్టుకుని కుంకుమం పెట్టుకుని తిలక ధారణం చేసుకుని మనం పనిచేయాలి హిందువులు. అలా తిలక ధారణం అనేది మన సనాతన ధర్మంలో ముఖ్యమైన ఒక అంగము, ఒక పార్ట్ అది. అలా చిత్తశుద్ధి, స్వార్థం కోసం పనిచేయటం తప్పు కాదు, కానీ మన మంచిది కోసం, మన కుటుంబం మంచిది కోసం మనం పూజలు చేయవచ్చు, కొబ్బరికాయ కొట్టవచ్చు, హారతి ఇవ్వచ్చు, కానీ దాంతోనే మన కోరికలు అయిపోయింది అనుకోకూడదు. ఊర్లో కూడా మంచి వర్షం రావాలి, పంటలు పండాలి, అందరికీ ఆరోగ్యం ఉండాలి, అందరికీ మనస్సులో సంతోషం కలగాలి, అందరూ కలిసి పనిచేయాలి. సంసార వృత్తిలో మనం ఉన్నప్పుడు, సంసారంలో ఉన్నప్పుడు 10 మంది కలవటం అనేది చాలా ముఖ్యము. నిన్న మొన్న మీరు మాట్లాడుతున్నప్పుడు కలిసి అన్నారు ఒక మాట. కలిసి అంటే కలిసి వచ్చింది అన్నారు. కలిసి వచ్చిందంటే కలిస్తేనే కలిసి వస్తుంది. అందుకని వేరు వేరు ఊరు వాళ్ళందరూ కూడా కలవటం అనేది ఒక హిందువులుగా, ఒక భక్తులుగా, ఒక సనాతన ధర్మం యొక్క సదస్సులుగా అందరూ అప్పుడప్పుడు ఇలా కలుసుకోవాలి, సత్సంగంలో కలుసుకోవాలి. దానికోసమే ఇంత పెద్ద భవ్యమైన మంటపం కట్టారు. విడిగా ఆయన జపం చేసుకునేదానికి ఏర్పాట్లన్నీ ఉన్నాయి. 10 మందిని కలిపి మీ మధ్యలో ఒక ఉత్సాహం రావాలి, శ్రద్ధ కలగాలి, కలిగిన శ్రద్ధ కరగకుండా ఉండాలి. దానికోసము
ఇలాంటి ఒక ఏర్పాట్లు ఇక్కడ మీకు చేయటం జరిగింది. అందుకని మన హిందూ సనాతన ధర్మంలో భక్తి అనేది ముఖ్యము, వేదాలు ముఖ్యము, శాస్త్రములు ముఖ్యము, సత్సంగం అనేది ముఖ్యము. ఆ సత్సంగం అనేది ఒక రోజుల్లో రాదు, వచ్చినా అది మర్చిపోతాం. అలా మరవకుండా ఉండాలంటే అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి. ఈ అడ్వర్టైజ్మెంట్లన్నీ వేస్తారు ఈ రోజుల్లో, అంటే ఎక్కడ మర్చిపోతారు అని చెప్పి మధ్య మధ్య వేస్తూ ఉంటారు. ఇది అడ్వర్టైజ్మెంట్ కోసరం కాదు, ఇది గుర్తు చేసుకోవటానికి. అది జ్ఞాపకం ఉన్న విషయమైనా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. అదన్నీ జ్ఞాపకం ఉండే విషయాలే, సంసారంలో ఉండే వాళ్ళకి జ్ఞాపకం ఉంటుంది కానీ వాళ్ళు గుర్తు చేస్తారు. కానీ మంచి విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అలా ఉన్నప్పుడు మరవకుండా ఉండటానికి మత్తస్మృతి జ్ఞానం అపోహనంచ అని చెప్పి స్మృతి కలగటానికి స్మృతులు ఉన్నాయి. స్మృతి వేదం యొక్క స్మృతి కలగాలంటే మనకు యాజ్ఞవల్క్య స్మృతి, మనుస్మృతి, కపిల స్మృతి, గోపుల స్మృతి, ఇట్లా అనేక స్మృతులు ఉన్నాయి. ఆ స్మృతుల్లో ఇలా కాలు కడుక్కోవాలి, ఇలా బొట్టు పెట్టుకోవాలి, ఇలా తల్లిదండ్రుని గౌరవించాలి, ఇలా కాశీయాత్ర వెళ్ళి రావాలి, గంగా యమున సరస్వతి సంగమంలో స్నానం చేయాలి, గంగా జలలవ కణికా పీత. ఒక హిందువుగా ఉండేవాళ్ళు కొద్దిగైనా వాళ్ళ యొక్క జీవితంలో గంగా తీర్థం ప్రాసనం చేయాలి. ఆ తీర్థ ప్రాసనం అనేది హిందువుల యొక్క తత్వం. అకాల మృత్యుహరణం, సర్వ వ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, పాదోదకం పావనం శుభం. అలా తీర్థ ప్రాసనం, గంగా తీర్థ ప్రాసనం చేయాలి. భగవద్గీత మనం నిత్యం కొంచెం కొంచెం చదువుకోవాలి. అంటే అది పారాయణం వల్ల పుణ్యం వచ్చినా అనుసంధానం చేత అనుభూతి కలుగుతుంది. దానికోసం ఉపదేశ సప్తశతి, ఉపదేశం 700 శ్లోకంలో సప్తభి శ్లోకశతై నిబంధ అని ఆ సప్తశతీని మనం ఉపదేశ సప్తశతీని చదువుకోవాలి. ఉపాసనా సప్తశతి అది, ఉపకార సప్తశతి అనేది నీతి సుభాషిత అని అలాంటిది. మనకి సేవ ఎలా చేయాలి, దాతృత్వం అన్నారే ఎవరో దాతలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేదాన్ని ఇలాంటి భవన నిర్మాణాలన్నీ చేయటం, మంచి గాలి, మంచి వెలుతురు, మంచి సోషల్ డిస్టెన్స్, ఈ రోజుల్లో కొంతకాలానికి అది అవసరమవుతుందని చెప్తున్నారు. అలాంటి సోషల్ డిస్టెన్సు, ధర్మం నుంచి మనం డిస్టెన్స్ కాకుండా ఆరోగ్యపరంగా ఇప్పుడు సోషల్, కొంతకాలానికి సోషల్ డిస్టెన్సు, అన్నిటికీ ఒక పరిసరం అవసరము, పరివారం అవసరము, పరిక్రమ అవసరం. అంటే ధర్మం చుట్టూ చుట్టూ మనం మన యొక్క చూపు ఉండాలి, మన ఆలోచనలు ఉండాలి. పరిక్రమ, పరిసరం, పరివారం, ఇలాంటి మంచి పర్యావరణం ఉండాలి. పర్యావరణమని ఈ రోజుల్లో గ్లోబల్ వార్మింగ్, ఎండ ఎక్కువైపోతుంది, గాలిలో దోషం కలిసిపోతుంది, కల్మషం వచ్చేస్తుంది, ఇలా చెప్తారు. అంటే కొన్ని రోజులు అవుతే ఇంకా వేడి అయిపోతుంది ఈ లోకము, అలాంటి ఏమో చెప్తారు. చెప్తున్నప్పుడు దానికోసం చెట్టు పెంచండి, పర్యావరణం చూసుకోండి అంటారు, అనేక విషయాలు చెప్తారు. ఈ పెట్రోలు డీజిల్ దాని గురించి అంతా చెప్తారు. అలా మనస్సుకి పర్యావరణం కలిగించేది సత్సంగం, మనస్సుకి మంచి పర్యావరణం కలిగించేది సత్సంగం. ఆ సత్సంగాన్ని ఈయన అనేక సంవత్సరంగా ఇక్కడ మీ ఊర్లో మునసిపాల్లో రమణ గారు అతి శ్రద్ధగా, అంటే విషయంలో గట్టిగా మాట్లాడినా మాట్లాడుతున్నప్పుడు గట్టిగా కాకుండా అంతే అందంగా మాట్లాడి, మృదువుగా మాట్లాడి మీ మధ్యలో సత్సంగం ఏర్పాటు చేసి ఈరోజు ఇక్కడ మొన్న వచ్చినప్పుడు బుధవారం రాత్రి, అంటే మంగళవారం వచ్చినప్పుడు రాత్రి సమయం అయిపోయినా ఇక్కడ అందరినీ కలుపుకొని ఈ గ్రామస్తులందరూ ఈ స్వాగత సభలో కలుసుకున్నారు. అందరూ దీపం వెలిగించి
చిన్న వయసు వాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కలుసుకుని గ్రామం ఐకమత్యంగా ఉండటానికి ఈ సత్సంగం అనేది ఉపయోగపడుతుంది. గ్రామంలో సాత్వికమైన ఒక ప్రేమ, స్నేహం, పరస్పర విశ్వాసం ఇవన్నీ కలగటానికి ఈ నిరంతర కృషి ఇలాంటి స్పందన వచ్చేదానికి ఇలాంటి ప్రతిక్రియ అంటే రియాక్షన్ అనేది కాదు. ఆయన అక్కడ కంచిపీఠం వచ్చి దర్శనం చేసుకుంటున్నారు, అనేక సత్కార్యక్రమాలు చేస్తారు అనేది విషయం. ఈ ఊరితో పరిచయం అనేది మాకు ఇప్పుడు వచ్చింది, కానీ మీకు వారితో ఉండే అనుబంధం కారణం చేత నమ్మకము, నాగరికత నమోదు అంటే మంచిగా రియాక్ట్ చేయటం అంటే వారు చేస్తున్నారు, మనం అందరూ కూడా వచ్చి కలుసుకోవాలి అలాంటి అభిమానంతో మీరందరూ కూడా వచ్చారు. మీరందరూ కూడా ప్రతినిత్యము ప్రార్థనా శ్లోకాలన్నీ చదువుకోవాలి. మనం తపస్సు ఎంత పెద్ద చేస్తామనేది వేరు. భగీరథుడు తపస్సు చేశారు, రావణాసురుడు కూడా తపస్సు చేశారు, ఇంకా అనేక వ్యక్తులు తపస్సు చేశారు, హిరణ్యాక్షుడు తపస్సు చేశారు. తపస్సు చేశారు, అది వాళ్ళు కోరికలు వేరుగా ఉండవచ్చు కానీ తపస్సు చేశారు. మంచి కోరికల కోసం పార్వతీదేవి తపస్సు చేసింది, తర్వాత వారిద్దరూ ఆది దంపతులైనారు. చెప్పండి, చెప్పింది మీరందరూ కూడా చెప్పండి. ప్రతినిత్యము ఈ శ్లోక పారాయణాలు చేసుకోండి, నిత్యము తెలవాలి, చెయ్యి చూసుకుని చెప్తారు. ఈ శ్లోకం దుర్గా లక్ష్మి సరస్వతిని ధ్యానం చేసుకుని చెప్తారు, అంటే ఈ చేతుల్లో దుర్గా లక్ష్మి సరస్వతి కటాక్షం మనకు కలుగుతుంది. తిరుపతిలో మీరు విని ఉంటారు, కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు అండి. అక్కడ సుప్రభాతం అని వింటారు. సుప్రభాతం అంటే మంచి ఆలోచనతో మంచి లోచనంతో మనం ఉదయాన్ని ప్రారంభం చేసుకోవటం, అది సుప్రభాతం. దానికి మంచిది చూడండి అంటే రాజు పట్టాభిషేకం జరుగుతుంది ఇక్కడ థాయిలాండ్లో, మహారాజుకు పట్టాభిషేకం చేస్తారు. ఆ పట్టాభిషేకం చేసినప్పుడు ఆయన మంచి మంచి వస్తువులన్నీ చూడాలి. పట్టాభిషేకం అయిన వెంటనే అదన్నీ చూపిస్తారు ఆయనకి. అష్టమంగళం అంటారు, శంఖం, ఇది అద్దము, అద్దము చామరము ఇలాంటి మంచిది అన్నీ చూపిస్తారు. అలా మంచిది చూడటం అనేది, మంచిది వినటం. ఆ కాలంలో నల దమయంతి కాలంలో కొందరు ఉంటారు ఈ ప్యాలెస్లో, ఈ దీంట్లో అరణ్యమణి అంటారు ఆ ప్యాలెస్ రాజు యొక్క భవనంలో కొందరు మంచి పాటలు పాడేదానికే ఉంటారు వాళ్ళు. భో భో మహారాజ ప్రభాతికీం సుషమానిమాం సఫలయతమాం దానా దక్షిణోహో అరాళస పక్ష్మణోహో ప్రథమమియం శయ్యోత్యం తవాస్తు విదర్భజ ప్రియజన ముఖాంభోజ తుంగాద్యదంగ నమంగళం. ప్రియజన ముఖాంభోజ తుంగం,
ఎవరు మంచివాళ్ళో ఎవరు మనకు నచ్చిన వాళ్ళో వాళ్ళని చూడాలి అని చెప్తారు. అది అందరికన్నా మనకు నచ్చిన వారు ఎవరు? భగవంతుడు. ఆ భగవంతుణ్ణి మనం ఉదయంలో సందర్శనం చేసుకోవాలి. అది సఫలయతమాం దానా దక్షిణోహం. మనం కంటి చేత చూస్తే ఆ కన్ను సఫలమవుతుంది. మంచి విషయాన్ని కన్ను చూస్తే ఆ కన్ను ఉన్న ప్రయోజనం జరుగుతుంది, సప్రయోజనంగా ఉంటుందని. అలా మొదటి శ్లోకము కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలే తు గౌరీ స్యాత్ ప్రభాతే కరదర్శనం. తర్వాత మనం ఈ ప్రదేశంలో కూర్చున్నాం, మనం ఇక్కడ సంచరిస్తున్నాం, మనము అనుకూల ప్రతికూల అనేక విషయాలు చేస్తున్నాం. ఈ భూమిలో చేస్తున్నప్పుడు ఈ భూమాదేవి మనం అందరినీ కూడా, ఆదిశేషుడు భూమాదేవి మనమన్నీ పట్టుకుని ఉన్నారు. వారి దగ్గర క్షమాపణ కోరుకోవాలి. పాదస్పర్శం కోసం నేను కాలు పెడుతున్నాను భూమిలో, క్షమించాలని క్షమాపణ ప్రార్థన చేసుకోవాలి. దానికోసం ఈ శ్లోకం సముద్రవసనే దేవి పర్వత స్తనమండితే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే పాదస్పర్శం క్షమస్వమే. ఇక్కడ ప్రసిద్ధమైన నారీమణిలు కొందరు, ఆడవాళ్ళు కొద్ద ప్రఖ్యాతులైన కొందరు, వారిని తలుచుకుంటే మన దోషం మన పాపం నివృత్తి అవుతుంది. వారి పేరన్ని చెప్తారు ఇప్పుడు. అహల్య, ద్రౌపది, సీత, తారా, మందోదరి తథా పంచకన్యాః స్మరేన్నిత్యం మహాపాతకనాశనం. నేపాళ దేశంలో ఎవరైనా ప్రముఖులు విఐపీ వస్తే 5 కన్యల్ని ఎయిర్పోర్ట్లో ఈ ముఖ్యమైన స్వాగతం పలికే చోట్ల నిలబెడతారు. వారు 5 స్వాగతం చెప్తారు. అలా కన్యాపూజనం అనేది నేపాళ దేశంలో విశేషంగా జరపబడుతుంది. అహల్య, ద్రౌపది, సీత, తారా, మందోదరి తథా పంచకన్యాః స్మరే నిత్యం మహా పాతకనాశనం. అలా మగవాళ్ళ గురించి, ఇప్పుడు ఆడవాళ్ళ గురించి చెప్పినాము, మగవాళ్ళల్లో ప్రసిద్ధమైన పుణ్య పురుషుల గురించి చెప్తున్నాం. పుణ్య శ్లోకో నలో రాజా, పుణ్య శ్లోకో యుధిష్ఠిర, పుణ్య శ్లోకాచ వైదేహీ, పుణ్య శ్లోకో జనార్దన. పుణ్యశ్లోకో నలో రాజా అన్నారు. నల మహారాజు గొప్ప వ్యక్తి. ఆయన యొక్క చరిత్రాన్ని వింటే కాశీ మనం యాత్ర చేసి వచ్చిన పుణ్యం వస్తుంది. కథావా నిషదేశస్య కాశీవా విశ్వపావని అని నల చరిత్రం వింటే అంత గొప్ప పుణ్యము అది. మరి ఇలా పుణ్యపురుషులు కొందరు. కార్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేహే కీర్తనం కలినాశనం. కలి అంటే దోషం పాపం,
అది కలియుగం అంటారు కదా, అలాంటి కలి దోషం నివారణ కోసరము వీళ్ళందరి పేరుని తలుచుకోవాలి. అలా పెళ్లి పత్రికల్లో చిరజీవి అని రాస్తారు, సౌభాగ్యవతి చిరజీవి అని రాస్తారు. అలా కొందరు మన పురాణంలో వారి యొక్క పేరు కూడా మనం నిత్యం పఠించాలి. అశ్వత్థామ బలిహి వ్యాస హనుమానుశ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరజీవినః అని వీళ్ళు చిరంజీవి చిరజీవుల్ని ధ్యానించుకోవాలి. మనకు ఆయుస్సు దీర్ఘాయుస్సు ఆరోగ్యం అన్నీ కలుగుతుంది. తర్వాత త్రిమూర్తులని ఉన్నారు, సృష్టి స్థితి సంహారం చేసేవారు. అది మీకు నిత్యం చెప్తున్నారు, గురు బ్రహ్మ గురించి మీకు చెప్తున్నారు. బ్రహ్మ మురారిహి త్రిపురాంతకశ్చ తర్వాత నవగ్రహ దేవత భాను శశి భూమిసుత బుధశ్చ గురుశ్చ శుక్ర శని రాహు కేతవ కురువంతు సర్వే మమ సుప్రభాతం. అలా ఋషులు ఈ దేశంలో ఆహార దీక్ష మనసంయమం మనసంయమ్యం అచ్యుత యుక్త ఆసీత మత్పర అన్నారు. అలా యమనియమ ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన సమాధి అంటారు. అలాంటి మంచి గుణాలతో మంచి తపశ్శక్తితో అనేక మహర్షులు తపస్సు చేసి మనకు ఆయుర్వేదము జ్యోతిషము ఈ వాస్తుశాస్త్రం అన్నీ వారు అందించిన విషయం. మన దేశంలో సైంటిస్ట్ ఎవరంటే ఋషులు. ల్యాబ్ ఏమంటే ఎక్కడ కనిపెట్టారంటే ధ్యానం తపస్సు చేసి కనిపెట్టారు. అలాంటి ఋషుల్ని మనం స్మరించుకోవాలి. భృగు వశిష్ఠ క్రతు అంగిరాశ్చ మను పులస్య పులహశ్చ గౌతమ వైభ్య మరీచి చవనోథ దక్ష కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. అలా ఋషులు ఇంకా కొందరు సనత్ కుమారశ్చ సనందనశ్చ సనాతనోపి ఆసురి సింహలౌచ సప్తస్వరాః సప్త రసాతలాని కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. అలా ఏడు సముద్రములు, ఏడు లోకాలు, ఏడు ఋషులు ఇవన్నీ చెప్పి వీరందరూ కూడా మనకు మంచిది కలిగించాలి. అంటే భూకంపం రాకుండా ఉండాలి, ప్రవాహం ఎక్కువ రాకుండా ఉండాలి, అతివృష్టి అనావృష్టి. అతివృష్టి అంటే ఎక్కువ వర్షం కురవటం, అనావృష్టి అంటే నీళ్ళే రాకుండా మనకు క్షామం. ఈ రెండు ఉండకుండా మంచిగా ఉండాలి. కుళాయిలో నీళ్లు తెరిస్తే వస్తున్నట్టు భగవంతుడు కూడా ఇప్పుడు ఎంత కావాలో అంత నీళ్లు కురిపించాలి ఆయన. సప్తార్ణవాః సప్త రసాతలాశ్చ సప్తర్షయః ద్వీపవనాని సప్త భూరాదిలోకాః భూరాది లోకాః భువనాని సప్త కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. అలా పంచభూతం. ఇప్పుడు మరీ ఎండ ఉంటే ఇక్కడ కూర్చోవటం కష్టం. ఇప్పుడు ఫ్యాన్ ఏమీ లేకుండా
ప్రకృతి పర్యావరణంలో మీరు కూర్చున్నారు. ఇది మంచిగా ఉంటుంది, స్పర్శం బాగుంటుంది. అలా మట్టి కూడా నడిచేదానికి సౌకర్యంగా ఉంటే బాగుంటుంది. ఇలా ఇప్పుడు నీళ్ళు, అది నమక్ పాని, ఇది ఉప్పు లేకుండా తీయగా ఉంటే అది బాగుంటుంది. అలా పంచభూతాలు మనకు అనుకూలం చేయాలి. దానికోసం ఈ ప్రార్థన. పృథ్వీ సగంధా సరసా తథా ఆపః స్పర్శశ్చ వాయుః జ్వలితం చ తేజః. నిప్పు ఏముందో అది కూడా మనకు అనుకూలమైన విధంగా ఉండాలి. ఈ వంట చేసే వాళ్ళకి చాలా తెలిసిన విషయం అది. నభః సశబ్దం మహత సహైవ కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. తర్వాత శ్లోకము ప్రసిద్ధమైన శ్లోకము, నిత్యం మీకు ఈ విషయం చెప్తూ ఉంటారు, గురుబ్రహ్మ అనే శ్లోకము. ఈ గురుబ్రహ్మ అనే శ్లోకము ఆఫ్ఘనిస్తాన్ అని ఒక ఊరు, అది మన దేశానికి పక్కన ఉంటుంది. 1947 ఇంకా మన దేశానికి ఆనుకున్న దేశంగా ఉన్నది అది. ఇప్పుడు మధ్యలో ఇంకొక దేశం వచ్చింది కనుక ఆ దేశానికి పక్కన ఉందనుకోండి, ఆఫ్ఘనిస్తాన్. ముందు అఖండమైన భారతం, అన్డివైడెడ్ ఇండియాలో ఇండియాకు పక్కన దేశంగా అది ఉండేది. అది గాంధార దేశం అంటారు, శకుని వీళ్ళందరూ ఉన్న ప్రదేశం. ఆ ఊర్లో ఒక శిలాశాసనం ఉంది. ఆ శిలాశాసనం అంటే ఇన్స్క్రిప్షన్, రాయిలో రాసి ఉంటారు. అక్కడ ఈ గురుబ్రహ్మ గురుర్విష్ణు అనే శ్లోకం రాసి ఉన్నారు. ఎప్పుడంటే 1400 ముందు, ఈనాటికి 1400 600 AD అప్పుడు ఈ శ్లోకం శిలాశాసనంలో రాసి ఉంది. అక్కడ కొంచెం మార్పు ఉంది, ఇదే శ్లోకమే, ఒక పదం ఇట్లా అట్లా ఉంది. అలా ఒక గుడి కట్టారు ఆ ఊర్లో, విఘ్నేశ్వరు యొక్క గుడి. ఏ రాశి ఏ నక్షత్రంలో ఏ ముహూర్తంలో ప్రతిష్ఠ చేశారని రాసి ఉన్నది దాంట్లో. ప్రతిష్టాపితమిదం సిద్ధి వినాయక బింబం అని సంస్కృతంలో రాసినారు. అలా ఈ గురుబ్రహ్మ గురు విష్ణు అనే విషయం ఇక్కడ కాదు, ఆంధ్ర కాదు, తమిళనాడు కాదు, మగధ దేశం కాదు, నేపాళం కాదు, గాంధార దేశం వరకు ప్రసిద్ధమైన ఈ శ్లోకం ఈరోజు కాదు, 1400 ముందు రాతలో ఉంది. దానికి ముందు ఆచారంలో ఉందనుకోండి, రాతలో ఉంటేనే ప్రత్యక్షం, ఏం ఎవిడెన్స్ అంటారు, దీంట్లో ప్రమాణం అనేది అలా ఉంది. గురురు బ్రహ్మ గురురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ గురు పూర్ణిమ అనేది ఇదే, ఆషాఢ శుక్ల పూర్ణిమ రోజు అందరు గురువులకి, ఎందరో మహానుభావులు అందరికీ వందనము అని చెప్పిన ఈ దేశంలో అన్ని గురువులకి పూజలు చేసేది బ్రహ్మవిద్యా ప్రవర్తకులు అంటారు. బ్రహ్మవిద్యా ప్రవర్తకులు అంటే సత్సంగం చేసిన అందరికీ గౌరవం. ఈ దేశంలో భక్తి, సేవ, ధర్మం, పుణ్యం, పాపం గురించి అవగాహన కలిగించిన వాళ్ళు, పుణ్యంలో శ్రద్ధ కలిగించిన అందరి మహానుభావులకి పూజించే రోజు ఆ గురు పూర్ణిమ అనేది. ఆ రోజు టీవీలో ఒకేలా చూపిస్తారేమో, అదన్నీ చూడండి. ఆ గురుబ్రహ్మ అనేది, తర్వాత మనం స్నానం చేస్తాం అనుకోండి, స్నానం చేస్తున్నప్పుడు అనుజ్ఞ తీసుకోవాలి, పర్మిషన్, భైరవుడి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఇది చెప్పి పూర్తి చేస్తాం, దీనికి సూర్య నమస్కారంతో పూర్తి చేస్తాం. భైరవుడు ఆయనకి అష్టమి రోజు, అమావాస్య రోజు పూజ చేస్తే విశేషము. భైరవుడికి అనేక భైరవులు ఉన్నారు. కాశీలో భైరవ క్షేత్రం ఉంది, అదే మీకు కాశీధారమని ఇక్కడ ఇస్తూ ఉంటారు. భయం లేకుండా ఉండటానికి, దుస్వప్నం లేకుండా ఉండటానికి ఆ భైరవుడిని పూజించాలి.
కాశిక పురాధినాథకాల భైరవం భజే అని శంకరాచార్యులు చెప్తారు. అలాంటి స్నానం చేస్తామంటే ముందు ఆ భైరవుడి దగ్గర అనుజ్ఞ తీసుకోవాలి. అది అతిక్రూర మహాకాయ కల్పాంత దహనోపమా భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. ఈ దేశంలో అనేక పుణ్య నదులు ఉన్నాయి. మన ఆంధ్రదేశం అని తీసుకుంటే పెన్నా నది ఉన్నది, తుంగభద్ర నది ఉన్నది, వంశధార ఉన్నది, ఇంకా అనేక నదులు ఉన్నాయి ఈ దీంట్లో ఆంధ్రదేశంలో. అలా దేశవ్యాప్తంగా అనేక పుణ్య నదులు, ప్రసిద్ధ నదులు ఉన్నాయి. దాంట్లో గంగా అనేది ప్రసిద్ధమైన నది. ఈ పుణ్య నదుల యొక్క పేర్లు చెప్పుకొని స్నానం చేస్తున్నప్పుడు ఆ పేర్లన్నీ చెప్పుకుంటే ఆ నదుల్లో వెళ్ళి స్నానం చేసిన పుణ్య ఫలితం మనకు వచ్చే అవకాశం. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. మనం ఎక్కడో గలుసుబాటులో నీళ్ళు స్నానం చేసినా, ఖమ్మంలో కొత్తగూడెంలో ఎక్కడ స్నానం చేసినా ఉన్న చోట్ల ఇది మనం తలుచుకుంటే ఆ నది యొక్క శక్తి దీంట్లో వచ్చి ఆ పవిత్రత పుణ్యం మనకు వచ్చే అవకాశం. దానికోసం ఇది గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి. యోజనం అంటే 9 కిలోమీటర్ ఏదో చెప్తారు, అది ఏదో ఆ రోజు యొక్క కొలత, ఈ రోజు కిలోమీటరు మైల్స్ లాగా ఏదో చెప్తారు. పుప్పులవే లవణార్ణవం శతయోజన విస్తీర్ణం పుప్పులవే లవణార్ణవం అని ఆంజనేయ స్వామి అంత దూరం అట్లా దుమికేసినారంటారు. యోజనానాం శతైరపి. మనం ఇక్కడ ఉన్నాము, ప్రయాగం ఎక్కడో ఉంది, గంగోత్రి ఎక్కడో ఉంది, కానీ ఇక్కడ కూర్చుని మనం గంగా 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 అని చెప్పినా మనకు గంగాదేవి యొక్క అనుగ్రహం వస్తుంది. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యః విష్ణులోకం సగచ్చతి. తర్వాత సూర్య నమస్కారం చేస్తారు. ప్రతినిత్యము సూర్య నమస్కారం, ఇది సులభమైన సూర్య నమస్కారము, 5 నిమిషంలోనే చేసేయవచ్చు. ఏమంటే ఆ సూర్యుడు ప్రత్యక్ష దైవం, ఇంటిలో ప్రత్యక్ష దైవం తల్లి, బయట లోకంలో మనం చూసే ప్రత్యక్షం సూర్యుడు. ఆ సూర్యుడికి సూర్యనార్ కోవిల్ అని తంజావూరులో ఉంటుంది, ఇక్కడ అరసవల్లి అని ఇక్కడ ఆంధ్రదేశంలో, కోణార్కు ఒరిస్సాలో, విలక్ అని ఒక చోటు త్రిపురలో, ఇక్కడ అనేక గుజరాత్లో కూడా ఉన్నది. అలా సూర్యుడు యొక్క గుళ్ళు చాలా ఉన్నాయి, విదేశంలో కూడా ఉందని చెప్తారు. అలా సూర్యుడు ప్రత్యక్ష దైవం. అరుణాచల ప్రదేశ్లో ట్రైబల్స్ అంటే పర్వత కులం వాళ్ళు, ట్రైబల్స్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ అంటారు, వాళ్ళు ట్రైబల్స్, వాళ్ళు సూర్యుడిని చంద్రుణ్ణి పూజిస్తారు. అరుణాచల ప్రదేశంలో ధోని బూలా అని పేరు వాళ్ళు. అక్కడ గుడి కట్టబోతున్నాం సూర్యుడికి చంద్రుడికి, అలా గుడి కట్టాలని ఆ ప్రయత్నం ఉంటుంది. ఆ సూర్య నమస్కారం అనేది గొప్ప ఆరోగ్యానికి అనుకూలం చేస్తుంది. రాముల వారికి అగస్త్య మహర్షి ఆ ఆదిత్య హృదయం అని ఉపదేశం చేసినారు, సూర్యుడిని పూజించండి మీకు యుద్ధంలో విజయం కలుగుతుంది అని చెప్పారు. అలా ఆశీర్వచనం ఇచ్చారు, ఆయన గెలిచారు. మిత్రాయ నమః రవయే నమః సూర్యాయ నమః భానవే నమః ఖగాయ నమః పూష్పే నమః హిరణ్య గర్భాయ నమః
హిరణ్య గర్భాయ నమః మరీచయే నమః ఆదిత్యాయ నమః సవిత్రే నమః అర్కాయ నమః భాస్కరాయ నమః శ్రీ ఛాయా సంజ్ఞా సమేత శ్రీ సూర్య నారాయణ స్వామినే నమః. సూర్య నమస్కారం అయిన తర్వాత, నమస్కారం చేసిన తర్వాత ఆకలి అన్నం అని వచ్చినప్పుడు ఈ శ్లోకం చదువుతారు. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. ఆంధ్రదేశంలో వీళ్ళు ప్రార్థన చేస్తారు, జ్ఞానభక్తి వైరాగ్యం ప్రసాదించండి అంటారు. ఇక్కడ కోరుకున్న వాళ్ళు జ్ఞానభక్తి వైరాగ్యం అంటారు. అలా జ్ఞానభక్తి వైరాగ్యం కలగటానికి అన్నపూర్ణాదేవి అనుగ్రహం. మనం భోజనం చేస్తున్న మంచి విషయము అన్నము మనకు జీర్ణమయ్యి మంచి ఆలోచనలు, మంచి శక్తి, మంచి నిద్ర, మంచి మేలుపు అన్నీ కలిగించాలని. అహం వైశ్వానరః భూత్వా ప్రాణినాం దేహం ఆశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామి అన్నం చతుర్విధం. ఇలా మంచి మంచి శ్లోకాలన్నీ మనం చెప్పుకుని ప్రతినిత్యము ధర్మము, భక్తి, సదాచారంతో మన సనాతన హైందవ ధర్మాన్ని పాటిస్తూ తద్వారా మనస్సులో మంచి శాంతి, శరీరంలో ఆరోగ్యము, మంచి బుద్ధిలో మంచి వైశుద్ధ్యం ఇవన్నీ కలుగుతూ ఈ నాలుగు రోజులుగా మీరు బుధవారము, గురువారము, శుక్రవారము రెండు పూట, శనివారము ఈ చంద్రమూలీశ్వర స్వామి పూజా దర్శనము, సత్సంగం ఇవన్నీ మంచిగా చేసినారు. పాద పూజలు, భిక్షావందనములు, పారాయణాలన్నీ మంచిగా చేసినారు. ఈ గురుధాములో కొత్తగా ఏర్పాటైన ఈ కైలాసగిరి అని మంటపం కూడా ఇదివరకు జరుగుతున్న సత్సంగానికి ఇంకా విస్తారంగా జరగటానికి, ఇంకా దృఢంగా జరగటానికి మన చంద్రమౌళీశ్వర స్వామి అనుగ్రహంతో మన శివానందమూర్తి గారు చాలా కాలంగా కంచితో మంచి సంబంధం ఉన్నవారు, వారితోనే ఉండి వారి యొక్క దివ్య స్మరణంతో ఇక్కడ మంచి మంచిగా గురుధామని పెట్టుకుని మన రమణ గారు ఇక్కడ అంతా మంచిగా చేస్తున్నారు. మంచి పుస్తక ఆవిష్కరణ, ప్రజలందరికీ కూడా సులభంగా ధర్మం చెప్పటం, మరి వాళ్ళు భయపెట్టకుండా అందరికీ ప్రేమగా వ్యవహారం చేస్తూ మంచిగా మీకు అందరికీ కూడా తోడుగా ఉండి ఆయన ఈ సత్సంగాలన్నీ చేస్తున్నారు. వారి కార్యక్రమాలందరికీ కూడా మీరు తోడుగా ఉంటున్నారు. ఇలాంటి సత్సంగము, సత్సంప్రదాయము అంటే ఎప్పుడూ ఏర్పడిన ఒక సంబంధము ఇక్కడికి తీసుకొచ్చింది. అంటే మేము ఆంధ్ర కాకినాడ వెళ్ళాలి ఇప్పుడు చాతుర్మాసం కోసము. అంటే ఇదివరకు ఎప్పుడో ఒకసారి జగ్గయ్యపేట వచ్చినాము, ఈసారి వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఆశ్రమం వస్తామని నిర్ణయం తీసుకుని చెప్తే అంత వెంటనే అన్ని ఏర్పాట్లు చేసి, అంటే ఈ ఊరు వాళ్ళకు మాత్రమే కాకుండా మిమ్మల్ని అందరికీ కూడా ఈ సౌకర్యాలన్నీ చేసి ఏకహ స్వాదు నభుంజీత అంటారు. మంచిది మనం అనుభవిస్తున్నప్పుడు మన మాత్రం వరకే మనం పెరుగన్నము, పరమాన్నము ఇవన్నీ కూడా మన మాత్రం వరకే అని కాకుండా మనకు వచ్చిన మంచిది అందరికీ పంచిపెట్టాలంటారు. అలా ఆయనకు కలిగిన సంతోషాన్ని మీ అందరితో పంచుకోవాలనే ఒక దృష్టితో మీ అందరికీ సౌకర్యాలన్నీ చేసి పిలిపించి అంత ఆతిథ్యమన్నీ చేసి బాగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేశారు. ఇలాంటి సత్సంగం ద్వారా
వారికి వారి కుటుంబ సభ్యులకి మీ అందరికీ కూడా కంచి కామాక్షం వారి ఆశీస్సులు దొరకటానికి ప్రార్థన చేస్తాం. హరహర నమః పార్వతీ పతయే, హర హర శంకర జయ జయ శంకర.